హాయ్ హలో, వెల్కమ్ టు సినీ రీల్స్. దర్శకుడు హరీష్ శంకర్ రీసెంట్ గా మిస్టర్ బచ్చన్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ సినిమాలో మాస్ మహారాజా రవితేజ హీరోగా నటించాడు. భారీ అంచనాల మధ్య రిలీజ్ అయిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద తన సత్తా చూపించలేకపోయింది. దీనితో హరీష్ శంకర్ ఇప్పుడు తన ఫోకస్ మొత్తం తన తర్వాత చిత్రంపై షిఫ్ట్ చేసినట్టుగా వార్తలు వినిపిస్తున్నాయి. అయితే పవన్ కళ్యాణ్ హీరోగా ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాను ఇప్పటికే ప్రారంభించాడు హరీష్ శంకర్. కొంతమేర షూటింగ్ జరుపుకున్న ఈ సినిమాలో శ్రీలీల హీరోయిన్ గా నటిస్తూ ఉండగా మైత్రి మూవీ మేకర్స్ వారు ఈ చిత్రాన్ని ప్రొడ్యూస్ చేస్తున్నారు. అయితే తాజాగా మిస్టర్ బచ్చన్ సినిమా ఫెయిల్యూర్ తో ఉస్తాద్ భగత్ సింగ్ కోసం పక్కా ప్లానింగ్ తో రావాలని చూస్తున్నాడు. దాంతో ఈ సినిమా స్క్రిప్ట్ లో పలు మార్పులు చేస్తున్నాడని తన రైటర్స్ టీమ్ తో ఇదే విషయంపై చర్చలు కూడా జరుపుతూనే ఉన్నాడని టాక్ ఇండస్ట్రీ వర్గాల్లో జోరుగా వినిపిస్తోంది. ఇక ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాలో పవన్ కళ్యాణ్ ఓ పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో నటిస్తున్నాడు. మరి నిజంగానే ఉస్తాద్ భగత్ సింగ్ కోసం హరీష్ శంకర్ మార్పులు చేస్తున్నాడా అనేది తెలియాలని అంటే అధికారిక ప్రకటన వచ్చే వరకు వెయిట్ చేయాల్సిందే. మీలో ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి.